భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని, తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివానని, ప్రభుత్వ పాఠశాలలో అధికారులు మరియు ప్రజాప్రతినిధుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి చదివించినట్లయితే మెరుగైన విద్యను అందించడంతో మెరుగైన వసతులు కల్పించడం జరుగుతుందని, అప్పుడే ప్రభుత్వాలకు ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలుగుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి వడియారం గ్రామాలలో మన ఊరు మనబడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఫారూక్ హుస్సేన్, జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చేగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్లు, యాదవరెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకోసమే మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని, నిధులు కేటాయించడం జరుగుతుందని వారు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, మెరుగైన విద్యను అందించేందుకు ప్రతి పాఠశాలకు నిధులు కేటాయించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఫారూక్ హుస్సేన్, జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎంపీడీఓ ఉమాదేవి, మన ఊరు మనబడి ప్రత్యేక అధికారి మమత, ఎంపీపీ ఉపాధ్యక్షులు రామచంద్రం, సర్పంచులు నిర్మలా నరసింహులు, లక్ష్మీ జ్ఞానేశ్వర్, ఎంపీటీసీలు శంభుని రవి, లక్ష్మీ రమేష్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నవాజ్ సురేష్, చల్ల రామకృష్ణతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కోసం ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఆలోచన చేసినాయి. స్కూల్ బాగుండాలి, స్కూల్లో టీచర్లు బాగుండాలి, విద్యార్థులకి స్టూడెంట్స్ కి మధ్యలో ఉండేటువంటి టీచర్స్ కి మధ్యలో ఉండే రేషియోని సరైనటువంటి ప్రాతిపదికన పెంచి ప్రభుత్వ పాఠశాలలలో టీచర్ల నియామకాలని 40 మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉంచాలని ఒక రేషియో ప్రకారం పాఠశాలలలో రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా అనేక దఫాలుగా అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండి మౌలిక వసతులు కరువు అయినటువంటి స్కూళ్లలో, అంటే కాంపౌండ్ వాల్ లేదు, టాయిలెట్లు లేవు, బెంచీలు లేవు, బ్లాక్ బోర్డులు లేవు, రాసేందుకు చాక్ పీసులు లేవు, నీ కొడుకునైతే పంపిస్తావా అని అడుగుతారు. అందుకని ఆ పరిస్థితి లేకుండా ఉండడానికి హెడ్ మాస్టర్లు గాని, ఎస్ఐలు గాని, అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని తమ పిల్లలందరినీ మేము ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తాము అని ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ప్రభుత్వ పాఠశాలలు మెరుగ్గా ఉండవు. ఇంతమంది వచ్చినాం, ఉపన్యాసం ఇచ్చినాం, 24 లక్షలు ఇచ్చినాం, పోతున్నాం స్కూల్ కి. ఎంతమంది ఉండాలి స్కూల్లో? ఎంతమంది ఉన్నారు అనుకున్నారు? మన ఈ రెడ్డిపల్లి స్కూల్లో ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత అని అనుకున్నారు? 133 మంది పిల్లలు ఉన్నారు. ఇస్తున్న పైసలేని 24 లక్షల 80, అంటే దగ్గర 25 లక్షల రూపాయల్ని ప్రభుత్వం ఈ పాఠశాల మీద ఖర్చు పెట్టాలనుకుంటుంది. మీరు ఒక్కసారి యాద్ చేసుకోరు, మీ పిల్లలు పోతున్న ప్రైవేట్ స్కూల్ ఎట్లుందో చూడాలి. దీంతో డబ్బాలు డబ్బాలు రూములు, కిటికీలు ఉండవు, వెంటిలేటర్లు ఉండదు, వాతావరణం సరిగా ఉండదు. నేను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాన్ని కించపరచాలని చెప్తలేను. ఆడుకునేటందుకు గ్రౌండ్ అసలే ఉండదు. ఏదో ఒక అపార్ట్మెంట్ లో ఒక బంగ్లాలో పెట్టి దాంట్లోనే ఏసీ పెట్టినామని పిల్లల్ని ఏసీలో పంపూరి, ఏసీ బళ్ళ పంపూరి, ఏసీ బస్సులో పంపూరి అని చెప్పి వేలకు వేలు ఫీజులు తీసుకుంటా ఉన్నారు. పిల్లలు ఎట్లుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఎండ కొడతలేదు పిల్లలకి, ఇంతంత ఉంటారు పిల్లలు డి విటమిన్ లోపం ఉంది అని చెప్తారు. ఇంతంత ఉంటారు పిల్లలు సరిగా వాళ్ళకి ఏ విటమిన్ లోపం ఉంటారు, అప్పుడే తోటి తోటి అద్దాలు వస్తా ఉన్నాయి. కబడ్డీ తెలియదు, ఖోఖో తెలియదు, ఆటలు అసలే తెలియదు. ఏం ఆడుతున్నారు పిల్లలు? సెల్ఫోన్లలో ఆడుతున్నారు. కబడ్డీ ఆడు వస్తుంది అయ్యా రేపటి పిల్లలకి, ఫారూక్ సాబు ఆడమంటే శిరగోనే ఇప్పటికి ఈడ కొడితే గేట్ బయట పడుతుంది. కాబట్టి ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంటే పిల్లలు బాగుపడతారు, సర్కారు స్కూళ్లలో చదివితే చదువు రాదనేటువంటి అపోహ ఉంటే దయచేసి దాన్ని మీరు అందరు తొలగించుకోవాలి. ప్రభుత్వం అందుకనే మంచి బాత్రూమ్లు ఉండాలి, మంచి బ్లాక్ బోర్డులు ఉండాలి, మంచి బంగ్లా ఉండాలి, మంచి వసతి ఉండాలని. నేను పెద్దలు ఎమ్మెల్యే గారితో, యాదవరెడ్డి గారితో, జెడ్పీ చైర్మన్ గారితో, రమేష్ గారితో, నేను లేట్ గా వచ్చిన ఒక 5 నిమిషాలు నా గురించి పాపం వాళ్ళు వెయిట్ చేసి ఎమ్మెల్యే గారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎలా వెనుకబడిపోయింది, ఎలా వివక్షకు గురైందో మనందరికి తెలుసు. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏ సమస్యలు అయితే మనము తెలంగాణ రాకముందు మనం అనుభవించినమో అది ఒక్కొక్కటిగానే మనం నెరవేర్చుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. కరెంటు విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, ఆరోగ్యపరంగా కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి
మనం వైద్య మీద మరియు విద్య మీద పెద్ద ఎత్తున మనము కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈనాడు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా మనం వాళ్ళ పోటీతత్వాన్ని మనం మన ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు అలవర్చుకోవాలంటే అక్కడ కూడా వారికి సరిపడ మౌలిక సౌకర్యాలు కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో 12 అంశాలతో కూడిన మనకు వసతుల కొరకు మన ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇలాంటి మంచి కార్యక్రమము రాబోయే రోజుల్లో మన ఈ గ్రామ విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ప్రభుత్వ ఏదైతే చేస్తుందో దానికి మీ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమయ్యేటట్టు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం.